ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ ప్రవక్త వసల్లం మూగ మూగజీవాల ముఖం మీద కొట్టడాన్ని మూగజీవాల యొక్క తోకలు కత్తిరించడాన్ని మూగజీవాలపై వాతలు పెట్టడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలం వారించారు అలాగే పక్షుల్ని లక్ష్యంగా పెట్టి బాణాలు విసరడాన్ని కూడా ప్రవక్త సలల్లాహు వసల్లం వారు నిరసించారు పని చేపించుకొని ఆ పశువులకి కావాల్సిన మేత పెట్టని యజమానుల్ని ఉద్దేశించి మూగ జీవాల విషయంలో మీరు అల్లాహ్కు భయపడండి అని ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు వసల్లం వారు మందలించారు అంతేకాదు దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోయిన ఒక కుక్క దాహాన్ని తీర్చిన యొక్క కారణంగా వ్యభిచారిని అయిన ఒక స్త్రీని అల్లాహ శుభానహతాల మన్నించి స్వర్గం ప్రసాదించాడని అదే పిల్లిని బంధించి తాను సొంతంగా ఆహారం పెట్టక ఒకవేళ అది వెళ్ళి ఎక్కడైనా ఏదైనా తినాలి అంటే దాన్ని వదలక బంధించి చంపిన స్త్రీని అల్లాహ్ సుభానవతల నరకంలో నెట్టాడు అని ప్రపంచంలోనే ఎవ్వరూ జంతువుల హక్కుల గురించి చెప్పని రీతిలో ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహలం తన కరుణను వ్యక్తపరిచారు